జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాలకు చెందిన రజనీ కుమార్ 2023లో ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడగా అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి 7 కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ఫోక్సో కోర్టు జడ్జ్ రవీంద్ర శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలకి 2,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాలకు చెందిన రజనీ కుమార్ 2023లో ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడగా అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి 7 కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ఫోక్సో కోర్టు జడ్జ్ రవీంద్ర శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలకి 2,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాలకు చెందిన రజనీ కుమార్ 2023లో ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడగా అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి 7 కఠిన కారాగార శిక్ష, 10,000 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ఫోక్సో కోర్టు జడ్జ్ రవీంద్ర శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలకి 2,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు.